విద్యార్థులందరికీ మా నమస్కారాలు భాషా దర్శిని కార్యక్రమానికి స్వాగతం ఒక చెట్టును నరికితే రెంటిని నాటవలసినది అన్నారు మన పెద్దలు చెట్లు మనకు కలప పళ్ళు ఔషధాలు నూనెలు రంగులు మొదలైనవి ఇస్తాయి ఈ కార్యక్రమంలో చెట్ల ఉపయోగాల గురించి చర్చించటం జరుగుతుంది శ్రద్ధగా వినండి ఆరో పాఠం చెట్లు మౌఖిక అభ్యాసం ట్రీస్ ఓరల్ ఎక్సర్సైజ్ చెట్లు పచ్చని చెట్లే మనిషికి ప్రకృతికి మనుగడ మనుగడ అంటే బతుకు లేదా జీవనం అంటే పచ్చని చెట్లు మానవులకు ప్రకృతికి జీవనంలా ఉంటాయి చెట్లు వివిధ రకాల పక్షులు జంతువులు మరియు కీటకాలకు నివాసంగా ఉంటాయి కీటకాలు అంటే పురుగులు మనకు ఆహారాన్ని ఆరోగ్యాన్ని నిలువ నీడనిచ్చే చెట్లను కాపాడుకోవటం మన బాధ్యత ఆహారం అంటే తిండి అంటే ఈ చెట్లు మనకు తిండి ఆరోగ్యం ఇస్తాయి ఇంతేకాకుండా చెట్లు మనకు నిలువ నీడ కూడా ఇస్తాయి అయితే ఈ చెట్లను పరిరక్షించడానికి మన బాధ్యత ఏది మనం ఏమేమి చేయాలి ప్రతి ఒక్కరూ చెట్లను నాటాలి వాటిని పరిరక్షించాలి మన మొక్కలను నాటితే అవి పెరిగి పెద్దవయ్యాక మనకు ఎన్నో ప్రయోజనాలను కలిగిస్తాయి చెట్ల వల్ల కరిగే ప్రయోజనాలు చెట్లు ప్రకృతిలో ప్రతి ప్రాణికి ఆహారాన్ని అందిస్తాయి అమృత ఫలాల ద్వారా ఆరోగ్యాన్నిస్తాయి చెట్లు ఇచ్చే పళ్ళు కలప ద్వారా ఎంతో ఆదాయం వస్తుంది చెట్లు కాలుష్యాన్ని తగిస్తాయి స్వచ్ఛమైన ప్రాణవాయువును ఇస్తాయి చెట్లు నగరాన్ని చల్లబరుస్తాయి చెట్లు వేడిని నియంత్రిస్తాయి ఉష్ణోగ్రతలను తగ్గిస్తాయి చెట్లు నేలకోతను ఆపటానికి ఉపకరిస్తాయి నేల కోత అంటే ఇరోషన్ కొన్ని చెట్లు వ్యాధులను నయం చేయటానికి ఉపయోగపడతాయి నర్సరీలు ఉద్యానవనాలు ఏర్పాటు ద్వారా ఆదాయం సమకూర్చుకోవచ్చు కాబట్టి ఒక చెట్టును నరికితే రెంటిని నాటవలసినదే మనం పట్టణాలలో నివసిస్తున్నా గ్రామాలలో నివసిస్తున్నా మనకు చెట్ల నాటడానికి వాటిని రక్షించడానికి ఎప్పటికీ అవకాశం ఉంటుంది తోటల్లో పాఠశాలలు కళాశాల ఆవరణలో ఇంటి కప్పు పైన కూడా మొక్కలు నాటవచ్చు విద్యార్థులారా ఇంతటితోనే ఈ నాటి కార్యక్రమం పూర్తి అవుతున్నది మరో కార్యక్రమం దాకా నాకు సెలవు ఇవ్వండి నమస్కారం ధన్యవాదాలు